ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యుల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం రోజున గంభీర్రావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో ఆశా వర్కర్లతో పాటు పలు విభాగాలకు చెందిన వారికి ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యుల ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదిక క్లస్టర్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించారు. ప్రజలతో పాటు ఆశా వర్కర్లకు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై తీసుకున్న కార్యక్రమానికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడ పదవ బెటాలియన్ ఇన్స్పెక్టర్ బృంద కమాండర్ రాజేంద్ర కుమార్ సరోజ్ నేతృత్వంలో 18 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, వడగండ్లు, వేగంగా వీచే గాలులతో కూడిన కుంభవృష్టి, వర్షం వంటి ప్రకృతి వర్షాల వైపరీత్యాల సమయంలో ప్రజలు చేయదగిన చేయకూడిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృంద కమాండర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. చేయిస్తే వాళ్ళ బాడీ అనేది స్మూత్ గా ఉంటుంది, కాబట్టి మనం చేతితో ఇస్తే ఆ వేలు అనేది ఎముకలు అనేది ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ రెండు చేతి వేలు మాత్రమే బ్రీత్ అనేది కంప్రెస్ అనేది ఇవ్వాలి. మనం చనిపోయిన వ్యక్తికి నోటి ద్వారా బ్రీత్ ఇచ్చేటప్పుడు ఆ శ్వాస అనేది ముక్కు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో 2 టైమ్స్ బ్రీత్ అని 2 టైమ్స్ అనేది బ్రీత్ ఇవ్వాలి. చూడండి ఏ విధంగా ఇస్తాం, అసలు ఈ విధంగా కంటిన్యూ 2 టైమ్స్ అనేది ఈ విధంగా సపోర్ట్ ఇచ్చిన తర్వాత దంతం పెట్టేటప్పుడు ఈ ఎల్బో అనేది చెయ్యి అనేది స్ట్రైట్గా ఉండాలి, బెండ్ ఉండకూడదు. ఓకే, ఆ తర్వాత బాడీ అనేది చెస్ట్ పైన పూర్తిగా ఉండి చెస్ట్ పైన ఉండాలి. మన బాడీ ఎవరైతే 4, 5, 6, 7, 9, 30 టైమ్స్ ఓకే 30 టైమ్స్ ఈ విధంగా ఇలా రెండు విధంగా టచ్ చేసుకుంటూ వచ్చి ఈ ఎముకలు జాయింట్ చేసుకుంటూ మధ్యలో ఒక ఎముక ఉంటుంది, స్టర్నం అంటారు దీన్ని. చూడండి అక్కడ చూపిస్తారు, స్టర్నం అంటారు ఇక్కడ మధ్యలో మన ఎముక ఉంటుంది, దాని కింద చిన్న ఒక ఎముక ఉంటుంది, జైపట్ ప్రాసెస్ అంటారు దాన్ని. సో అది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మీరు సినిమాలో చూసుంటారు బాక్సింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఈ ప్లేస్లోనే కొడుతుంటారు. ఓకే, అంటే వెంటనే ఆ వ్యక్తిని పడేయడానికి వస్తుంది అనమాట. ఇక్కడ చాలా పెయిన్ వస్తుంది, నార్మల్గా టచ్ చేసినా సరే పెయిన్ వస్తుంది. సో ఆ ప్లేస్లో మన ఏదైతే మా లెఫ్ట్ హ్యాండ్ దాన్ని డ్రెస్సింగ్ అంటారు మెడికల్ స్టాఫ్ వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మనం లేకుంటే మన దగ్గర ఉండే ఒక తాడునైనా తీసుకొని, లేకుంటే ఒక రుమాల్నైనా, లేకుంటే కాటన్ శారీని అనేది కొద్దిగా మనం యూజ్ చేస్తాం కదా, ఒక ఇక్కడ చిప్పేసి దాన్ని ఒక తాడుగా యూజ్ చేసి దాన్ని కట్టుకుంటే కొంతవరకు అంటే దాన్ని ఆ గాయాన్ని అయితే మనం ట్రీట్మెంట్ చేయలేము, కానీ వచ్చే బ్లడ్ని అయితే మనం పైపు పెట్టేసి మనం మొక్కలు నీళ్ళు పోయడం కానీ కింద పడేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, వాటర్